పలు వివాహ శుభకార్యాలలో పాల్గొన్న TV72 తెలుగు న్యూస్ ఛానల్ కోఆర్డినేటర్, కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల పరిధిలోని పలు గ్రామాల్లోని వివాహ శుభకార్యాలకు ప్రముఖ తెలుగు TV72 న్యూస్ ఛానల్ తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాలలోని కోఆర్డినేటర్ ఆరెల్లి పావని, వైఫ్ ఆఫ్ కుమార స్వామి గౌడ్ కుటుంబ సమేతంగా పాల్గొని నూతన వధువరులను అమృతాక్షింతలతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నిండు నూరేళ్ల జీవితానికి నూతన వధువరులకు ఒకటి కాబోతున్న సందర్భంగా TV72 తెలుగు న్యూస్ ఛానల్ తరఫున వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణా జిల్లా జీ కొండూరు మండలంలోని వెలగలేరు ప్రభుత్వ వైన్ షాప్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్న వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తి చడ్డు సాంబాయిగా పోలీసులు గుర్తించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరాలు తెలిపారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్, ఏపీటీ WREIS సెక్రటరీ వాడ్రేవు చిన్న వీరభద్రుడు ఐఏఎస్ ఆకాంక్షించారు. విస్సన్నపేట మండలం గిరిజన గురుకుల పాఠశాలను ఆయన నేరు సందర్శించారు. గిరిజన విద్యార్థులు విద్యను అభ్యసించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, గిరిజన గురుకులలో విద్య అభివృద్ధి చెందుతున్నారు. ప్రిన్సిపాల్ స్వర్ణలత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. పొలాల మధ్యన అయితే మరి మీ టీచర్లకి మీ సిబ్బంది కొద్ది ఇబ్బంది ఉండొచ్చు. ఇక్కడి నుంచి రోడ్డు దాకా వెళ్ళాలంటే మరి ఎలా వెళ్తారో నాకు తెలియదు. మీకు కూడా ఏదైనా అవసరమైతే, ఏదన్నా సడన్ గా ఒక మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఎలా మీట్ అవుతారో నాకు తెలియదు. కానీ అదర్వైజ్ చాలా చక్కటి ప్రదేశం, చాలా సంతోషం అనిపించింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని తనుగుల గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా 7వ రోజు గ్రామ దేవత పోచమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో ఇంటింటికి బోనాలతో శివసత్తుల ఆట పాటలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ దేవతలైన భూలక్ష్మి, మహాలక్ష్మి, మారమ్మలకు మొక్కుబడులు చెల్లించి అనంతరం పోచమ్మ తల్లికి బోనం చెల్లించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ పాపాయిన్, మూకుదెబ్బ గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జక్కె వీరస్వామి గౌడు, గౌడ సంఘం గ్రామ అధ్యక్షులు గట్టు మల్లయ్య, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రేపు 13వ తేదీన ఎల్లమ్మ తల్లి, జమ్మదగ్ని, శ్రీ కంఠమహేశ్వర, సూరమ్మదేవి జలాభిషేకం జరుగుతుందని గౌడ పూజారి చంద్రయ్య గౌడ్ తెలిపారు. దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలం చెట్టతిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన బోనాల భూమయ్యకి ఆదివారం రోజున
దుబ్బాక మాధవనేని రఘునందన్ రావు ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను బీజేపీ దుబ్బాక అసెంబ్లీ కో కన్వీనర్ గోవింద్ అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.